నేను కొత్తగా ప్రయత్నించడం ఎలా ఇష్టపడతానో మీకు తెలుసు ఈసారి బినుమో ప్లాట్ఫామ్ మీద ట్రేడ్ చేస్తున్నాను ఈ యాప్ ఆపిల్ అండ్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది గూగుల్ లేదా గోల్డ్ వంటి అసెట్స్ ప్రైస్ చార్ట్స్ మరియు యూరో ఆర్ యుఎస్ డాలర్స్ లాంటి జంటలను మీరు చూస్తారు ధర పెరుగుతుందో లేదా తగ్గుతుందో అని మీరు అంచనా వేయాలి సరే అయిన సూచన కోసం మరియు 90% వరకు ప్రాఫిట్ పొందవచ్చు కనీస డిపాజిట్ 350 రూపీస్ నేను 700 తో స్టార్ట్ చేస్తున్నా అసెట్స్ ధర పెరుగుతుందని ట్రేడ్ చేస్తున్నాను వెయిట్ చేయండి అవును నా అంచనా సరి అయినదే ఇప్పుడు ఈ మొత్తం అమౌంట్ ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ లేదా పేటిఎం ని లింక్ చేసి 24 అవర్స్ లోపల మొత్తం అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేయండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపీస్ పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్ సో గైస్ గో అండ్ డౌన్లోడ్ బినోమో రైట్ నౌ లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ వి ఆర్ బినోమిస్ట్ ఆర్ యు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణి సో ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాం యాక్చువల్లీ చాలామంది కమెంట్ సెక్షన్లో హోమ్ టూర్ అన్నారు కాబట్టి మనం హైదరాబాద్లో ఉన్న గెస్ట్ హౌస్ టూర్ చేస్తున్నాం సో దిస్ ఈజ్ అవర్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పేరు చెప్పాం సీక్రెట్ సో ఫాలో అయిపోదాం డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళి ఎలా ఉంది లెట్స్ సీ ఎలా ఉంది అపార్ట్మెంట్లో ఏమేమి ఉంది ఒక లెట్స్ సీ కమ్ హలో సో దిస్ ఈజ్ ఆర్ గార్డెన్ సెక్షన్ అనొచ్చు అక్కడ చిన్న పిల్లలకి చిన్నగా ప్లే గ్రౌండ్ గార్డెన్ డోను గార్డెన్ అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆర్ ఫ్లాట్ సో సైడ్ నుంచి చూపిస్తున్నాం సో ఇది మన వాకింగ్ ప్యాసేజ్ దిస్ ఈజ్ ఆర్ ఫ్లాట్ అండ్ దిస్ ఇస్ ఇక్కడ మనం కాఫీ ఈవినింగ్ వర్షం వస్తున్నప్పుడు చేరేసుకొని స్విమ్మింగ్ పూల్లో వేడిగా ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకడం దిస్ వ్యూ ఏముందో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు బ్రేక్ దొరికినప్పుడల్లా ఈయన ఇక్కడే ఉంటారు ఇక్కడే హౌస్ అది ఫ్లాట్ అనేది వాళ్ళకి హౌస్ మన ఫ్లాట్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు ఇటు నుంచి దూకుతే స్విమ్మింగ్ పూల్ మనకి సో దిస్ ఈజ్ మై ఫ్లాట్ ఐ మీన్ లైక్ ఆర్ గెస్ట్ హౌస్ అండ్ దిస్ ఆర్ అపార్ట్మెంట్ సో ఇక్కడ గార్డెన్ ఉంది మనం ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటే క్లైమేట్ విల్ హ్యావ్ ఆ టేబుల్ ఒక చిన్న సెటప్ ఉంది రెండు స్టూల్ ఇక్కడ కూడా ఇది ఇప్పుడే రీసెంట్గా మనం ప్లాన్ చేసాం ఇది ఇంకా పెరగాలి పెరిగినప్పుడు ఇంకా బాగుంటుంది సో కమ్ లెట్స్ గో ఇన్ సో ఇది మనం తీసుకొచ్చిన ముక్కలు సో గైస్ లోపల మనం బయట గార్డెన్ ఉంది యా బట్ లోపల కొంచెం ఇది యాక్చువల్లీ ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఫర్ దిస్ బట్ ఫ్లవర్స్ వస్తే స్మెల్ వస్తాయి స్మెల్ మాత్రం భలే ఉంటాయి బాగా వస్తుంది అంటే నాకు భయం వేసిన ఐటెంలో పామి తినొచ్చేసి ఏం రాలే గోడగట్టారు సో ఇక్కడ కొంచెం మనం పెట్టాము పాట్స్ ఇక్కడ రెండు అండ్ లోపల కొన్ని ఉన్నాయి సో ఇంకేంటి మొత్తం ఆల్మోస్ట్ పార్ట్స్ నుంచే నిండిపోయి ఉంటుంది అంతేం లేదు కానీ కొంచెం అందరి హాల్ వరకు అంటే లైక్ గెస్ట్ హౌస్ లో ఇవి ఉండడమే ఎక్కువ అని నేను మంచిది వెళ్దాం లోపలికి ఇక్కడ ఎపిసోడ్ అయ్యేలాగా ఉంది లెట్స్ గో ఓపెన్ ద డోర్ హలో ఎన్నిసారి హలో చెప్తా హాయ్ అస్సలాం అలైకుం ప్రైస్ ది లార్డ్ సో దిస్ ఈస్ ఎంట్రాగానే మనకి ఇక్కడ టీవీ వస్తుంది అండ్ దిస్ ఈస్ హాల్ సోఫా సెట్ ఇక్కడే ఉంది మీకు కనిపిస్తుంది అండ్ ఇది యాక్చువల్లీ మనం పాత గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కొన్న బొమ్మలు మన డోను గాడు కొరికి బొక్కలు పెట్టాడు అండ్ దిస్ ఈస్ యునో ఇది పెడితే మంచిది అన్నారు సో మనం పెట్టుకున్నాం యా అండ్ ఇది చిన్న చిన్న ముక్కులు ఉన్నాయి ఒక నాలుగు ఒరిజినల్ ఇండోర్ ప్లాన్స్ ఇట్స్ ఒరిజినల్ ఐకియా దొరికే ప్లాస్టిక్ ది కాదు ఇది దోస్ ఆర్ ఒరిజినల్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఒరిజినల్ గా అండ్ ఇదైతే మా నిఖిల్ గారికి వాళ్ళ ఫ్యాన్స్ పంపించిన గిఫ్ట్ బర్త్డే కోసం నా నేను ఒక సెటప్ చేసా ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ ఐ మీన్ లైక్ బట్టలు డ్రెస్ కాదు మేము నువ్వు నేను పెట్టింది మాత్రమే అది అది నాది తిను సెట్ చేసి హెల్ప్ చేసింది ఒక ప్లేస్ ఉంది నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్ కప్పు అవన్నీ డిస్టర్బ్ చేయకు ఐ టాక్ టు యూ లేటర్ అలాంటిది
సెట్ చేసి ఒక ప్లేస్లో పెట్టాను. సో డ్రెస్ షూస్ అలాంటిది నేను వార్డ్రోబ్లోనే పెట్టాను, దాన్ని సపరేట్గా ఏం చేయలేదు. సో దాని దగ్గరికి వెళ్ళాం. సో యా, ఇక్కడ టీవీ, ఇది కూడా మనం పాత గెస్ట్ హౌస్లోనే మనకి ఇచ్చారు. యాక్చువల్లీ మనం గెస్ట్ హౌస్ కానీ ఇది మన ఓన్ హౌస్ లాగానే బాగుంటాయి. సో దిస్ ఆ ముక్కలు కొంచెం ఇలా పెడితే బాగుంది అనిపించింది. సో ఇలా పెట్టేసాం మేము. అండ్ దీంట్లో వి హ్యావ్ కెప్ట్ ఆర్ రెగ్యులర్ యూజ్ లైక్ యునో కవర్స్, మళ్ళీ దీంట్లో టూల్ కిట్స్, కార్ది కార్ కవర్స్, టూల్ కిట్స్, క్లాత్ అలాంటిది. లాస్ట్లో ఖాళీ పెట్టాం, అదేదో కుబేర మూలేనా సమ్ మూలే అన్నారు, మాకు తెలీదు అక్కడ ఏం పెట్టకూడదు అన్నారు. సో పైన మనం ఒక చిన్న మూర్తి పెట్టారు, పెడితే బాగుంటాయని లోకల్ చూపించు, వాటర్ స్ప్రే, స్క్రూ డ్రైవర్స్. సో యా, మూవింగ్ ఫార్వర్డ్. అంతేగా, ఇక్కడ ఒక డ్రీమ్ క్యాచ్, డోర్ దగ్గర రాగానే డ్రీమ్ ని క్యాచ్ చేయాలి అని పెట్టాను డ్రీమ్ క్యాచర్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ ఇలా వచ్చింది అనుకోండి, రాగానే పట్టుకోవాలి. సో డ్రీమ్ క్యాచర్ ఇక్కడ పెట్టాం. సంథింగ్ డ్రీమ్ క్యాచర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, అది పట్టుకోవాలని చెప్తున్నావు? అది కాదు, అది డ్రీమ్ ని పట్టుకుంటే అంటున్నా, దట్ ఈస్ కాల్డ్ డ్రీమ్ క్యాచర్. సో లెట్స్ మూవింగ్ ఆన్. సో చెప్పాను కదా, నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఇలా సెట్ చేసి పెట్టాను అన్నమాట. సో ఇవన్నీ నన్ను ప్రేమించే వాళ్ళు ఇచ్చిన ఒక మెమొరీ, మై ఫ్యామిలీ. నేను ఎవరు అడగట్లేదు ఇక్కడ, ఫస్ట్ నాది. నేను చెప్తా, అయినా మళ్ళీ నాకు ఒకరు పంపించిన ఇది ఇక్కడే ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ క్యాచర్, కావ్యశ్రీ క్యాచర్. సో యా, ఈ ఫ్రేమ్స్ సో ఇంకా ఇలాంటిది వస్తుంటే ఇలాంటిది ఇంకోటి చేసి ఇట్ సైడ్ ఇలా నించోబెడతాను. ఐ హవ్ నో అదర్ ఆప్షన్స్. సో ఇది ఫర్నిచర్స్, దీనికోసమే పెట్టేసాం మేము. ఇదైతే మన మన గెస్ట్ హౌస్ లో ఇది మెయిన్ హైలైట్ లాగా ఉంది మాకైతే. చూసారా, చూసారా, కావ్యగా కూడా చెప్తున్నాను నేను, నా ఐటమ్స్ ఇక్కడ పెడితే హైలైట్ అంట. థ్యాంక్ యూ కావ్య, ఇవన్నీ నా ఐటమ్స్, అది చెప్పు ఫస్ట్. నీది ఒక్కటి కూడా లేదు ఇంట్లో? అడగలేదు ఎవరు, సో ఫోటో ఫ్రేమ్స్, దిస్ ఎవ్రీథింగ్ యూనో. నాకు పంపించిన రాకి అన్నీ పెట్టాను ఇక్కడ, ఒక బ్రేస్లెట్స్ అక్కడి నుంచి అన్నీ ఇక్కడే పెట్టాను, ఈవెన్ ఎవ్రీథింగ్. ఎవరు వచ్చినా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసిన తర్వాతే ఇల్లు మొత్తం ఇలా చూస్తారు. సో ఐఎమ్ ద హైలైట్. నువ్వు కాదు, పంపించిన వాళ్ళు. ఆ ప్రేమ అంటే నాకు నేనంటే హైలైట్, హైలైట్ అంటే నేను, ప్రేమ అంటే నేను. అయితే సోది వద్దంటే నువ్వు వెళ్ళు ఫ్రేమ్ నుంచి బయటకు వెళ్ళు, నువ్వు వెళ్ళాలి ఫస్ట్, నువ్వే ఎక్కువ. సో యా, గెటింగ్ ఇన్ టు మై రూమ్, ఇక్కడ రూమ్ పక్కనే పెట్టా, సో దట్ ఇప్పుడు వెళ్తూ వస్తే చూసి చూసి వెళ్ళొచ్చు అని. చాలు ఇవన్నీ, నేను ఎంత చెప్పినా ఆ ప్రేమ ముందు ఇవన్నీ చిన్నదే తెలుసా. సో దిస్ ఈస్ మై రూమ్. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో వార్డ్ రూమ్ టూర్ చేసాం మేము, సో ఇప్పుడు అవసరం లేదనుకుంటా. సో దిస్ ఈస్ మై బెడ్, దిస్ ఈస్ మై వార్డ్ రూమ్, దిస్ ఇస్ మై మిర్రర్, దిస్ మై విండో, దాట్ ఈస్ మై బాత్రూమ్. చార్జర్ మాత్రం ఎప్పుడు ఉండాలి, కార్ లో ఒకటి ఉంటే ఉండాలి, పడుకుంటే ఇక్కడ మొహం దగ్గర ఉండాలి చార్జర్. ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే చార్జర్, ఇంకేం వాటర్ బాటిల్ అలాంటిది ఏమి లేదు, చార్జర్. నీ రూమ్కి వస్తాం కదా, నీ రూమ్ కూడా వెళ్తాం కదా, మాట్లాడతా. సో గైస్, సింపుల్గా ఇది మా రూమ్. సో ఇంకా కావ్యశ్రీ రూమ్ వస్తాయి కదా, అప్పుడు తెలుస్తాయి నాన్ సెన్స్ ఆఫ్ ది వరల్డ్. సో గైస్, దిస్ ఇస్ మై బాత్రూమ్, ఇంకా చూపి కానీ మనం వెళ్దాం. సో ఇది మన సోఫా సెట్, ఈ సోఫా సెట్ హాల్, ఇలా కూర్చుంటాం అన్నమాట. సో ఇక్కడ వి హావ్ వాట్, సో ఇలా ఇలాంటిదే అట్ సైడ్ ఒకటి ఉంది, అది అది బుద్ధ పాట్. యాక్చువల్లీ బయట ఉన్న ప్లాన్స్ అన్ని నిఖిల్ స్టార్ట్ చేశారు, నాకు ఈ ప్లాన్స్ పాట్స్ ఇదంతా ఇంట్లో ఉండేది కాదు.
అవన్నీ చూసిన తర్వాత పిచ్ ఎక్కింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒప్పుకుంది అన్న తనకి పిచ్ అని తీసుకోవచ్చు. సో హాల్ యాక్చువల్లీ చాలా పెద్దగా ఇచ్చారు మనకి, ఇక్కడ కూడా కొంచెం సిట్అప్స్ లాగా ఇచ్చారు. సో అక్కడ రెండు స్టూల్ పెట్టుకున్నాం, అండ్ ఇక్కడ రెండు చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాం, చిన్న చిన్న కుండి చిన్న చిన్న ముక్కలు. సో ఇది సో అండ్ యా ఇక్కడ నుంచి మన స్విమ్మింగ్ పూల్, దిస్ ప్యాసేజ్, ఎవ్రీథింగ్స్ ఫ్రమ్ హియర్. ఇట్స్ గ్రేట్ లుకింగ్ అవుట్ అండ్ అటు డైనింగ్ హాల్ అండ్ ఇటు సే మేము చూపించాం కదా లాస్ట్ వీడియో, మొత్తం చూపించలేదు కానీ మొత్తం వార్డ్రోబ్ టూర్ లో సెంటర్ రూమ్ అని మన షూటింగ్ కోసం అని పెట్టుకున్న రూమ్ ఇది, మొత్తం షూటింగ్ కోసం. మమ్మల్ని ఫాలో అయితే వి కెన్ గో అని. సో సెంటర్ రూమ్ ఏమనుకుంటున్నారు, షూటింగ్ రూమ్, కాస్ట్యూమ్ రూమ్, కాస్ట్యూమ్ అంటే ఇక్కడ జిమ్ సెటప్ కూడా ఉంది చిన్నగా, యూనో డంబుల్స్, వెయిట్, యోగా మ్యాట్. కానీ యూస్ చేసేది మాత్రం ఒక్క రోజు కూడా లేదు. ఊరికే చెప్తుందండి యూస్ చేయకుండా ఇవన్నీ పాడైపోతే, వాట్ నాన్ సెన్స్ అండి. ఎట్లేకపోతా ఊరికే సైడ్గా అండ్ ఇంక్లైన్ ఇంక్లైన్ బచ్. ఇది మనం కాస్ట్యూమ్, షూస్ అవన్నీ తీసుకెళ్లే సూట్ కేసు. ఇది మన మిర్రర్. హలో. సో ఇట్ సైడ్ వాటర్ వస్తే ఆల్రెడీ మనం చూపించాం ఇక్కడ కాస్ట్యూమ్స్ ఎలా పెట్టాము, 80% కాగా గారిది, 20% నాది. అండ్ ఇట్ సైడ్ వస్తే బాత్రూమ్ ఫ్రేమ్స్ చూపిస్తాం. చాలా మంది బాత్రూమ్ టూర్ చేశారు, మనం బయట నుంచే ఇది బాత్రూమ్ డోర్ ఏంది బాత్రూమ్. సారీ, ఐ హావ్ మై ప్రైవసీ. సో మూవింగ్ ఫార్వర్డ్, మనం డైనింగ్ టేబుల్ నుంచి తిరిగి తిరిగి ఫైనల్ లేదు ఇంకా నా రూమ్ వస్తుంది నెక్స్ట్, నాకు వామిట్ వస్తుంది నెక్స్ట్ అండ్ వెళ్దాం. సో దిస్ ఇస్ అవర్ డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్ చెప్పు. సో ఇది మన డైనింగ్ టేబుల్. సో ఇక్కడ ఎక్కువ కూర్చొని తిన్నాం, మన సోఫా మీద టీవీ వేసుకొని అక్కడే తింటాం ఎక్కువ. సో ఇది జనాలు బయట నుంచి వచ్చినప్పుడు చూపించుకోవాలని కూర్చుంటాం ఇక్కడ. అండ్ ఇక్కడ మనం కొంచెం సెట్ చేసుకోవడానికి కొంచెం డ్రాయర్. డైనింగ్ హాల్కి ఎవరైనా వస్తారంటే అది దీనికోసం మాత్రమే వస్తారు, ఎందుకంటే ఈ ముగ్గులు, చాక్లెట్స్ ఇవన్నిటిది ఇక్కడే ఈ బాక్స్లోనే స్టోర్ చేసి పెడతాము, అందుకే ఇది తీసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తారు. వస్తాము. సో ఇక్కడ ఇక్కడ కూడా చాక్లెట్స్ ఏదో ఎక్కడ చేయబడితే చాక్లెట్స్ దొరకాలని ఇలాంటివి పెట్టుంటాం మేము. సో దిస్ ఈజ్ ఆర్ డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్ డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ ఇట్ సైడ్కి వస్తే వి హ్యావ్ అ పూజ చేసే రూమ్. సో యూ కెన్ సీ పొద్దున్న లేచి నేను చాలా మంచిగా పూజ చేసి దీపం వెలిగించి చేసినందుకు ఇలా మాట్లాడతారు జనాలు, ఏం చెప్పలేము. వెడిగిలు నాన్ సెన్స్. సో ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసిన ఒక దేవుడు రూమ్ అనొచ్చు మనం. సో వాట్ వాట్ యూ కాల్ దేవుడు వార్డ్రూబ్. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు. సో వి డూ పూజ హియర్. ఇంకేంది నెక్స్ట్, మనం కిచెన్కి వెళ్ళాలా నీ రూమ్కి వెళ్ళాలా? సో మనం ఫస్ట్ రూమ్కి వెళ్దాం, తర్వాత కిచెన్కి వెళ్దాం. కమ్, మనం కావ్య గారి రూమ్కి వచ్చాం ఫ్రెండ్స్. సో ఈ రూమ్ చూస్తేనే తెలుస్తుంది కానీ మీకు తెలియదు, నాకు తెలుస్తుంది కెమెరామ్యాన్ డైరెక్టర్ ఎంత టైట్గా నించొని చేస్తున్నారు ఈ ఫ్రేమ్ షూట్ అని, అంత ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ వార్డ్రోబ్ ఉంది, వార్డ్రోబ్ ఆల్రెడీ మీరు చూసేసారు. సో గైస్ బాత్రూమ్ ఫ్రేమ్స్ గంట చేసుకుని రూమ్ ఇది ఒక గంట పడుతుంది. ఏదో చూపిస్తానన్నావు పెద్దగా, నీ రూమ్కి రాని అప్పుడు అది చెప్తా ఇది చెప్తా అని. మా నీ సౌందర్యకి రహస్యం ఏంటమ్మా? అటెండ్ చూస్తావు చెప్పు. కెమెరా ఒకసారి ఇట్టండి అలాగే వెళ్ళ ముందుకి, పర్లేదు మీరు రావచ్చు కెమెరా. వద్దు వద్దు వద్దు, ఇవ్వని వద్దు. సో మీరు కొంచెం టిల్ చేసుకుంటే మన కావ్య గారిది సౌందర్య రహస్యం. సో ఇది వాళ్ళ ఫ్రెండ్ చీ ఫ్రెండ్ అంట ప్రేమించే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇలా అంటే వాళ్ళు వస్తారు, ఇలా అంటే వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు.
సో ఇది వాళ్ళ కేశ అంటారు కదా హెయిర్స్ని రహస్యం మెయింటైన్ చేసేయడానికి బ్యాండ్స్లు. సో ఇక్కడికి వస్తే వాళ్ళ ఏమేముందో నాకు అర్థం కావట్లేదు. ఏమేం లేదు, ఇది అన్ని ఫేస్ కి వాడేది ఏమీ లేదు. ఇక్కడ ఫేస్ కి వాడేది ఉంటే ఇక్కడ ఇది పర్ఫ్యూమ్, ఇది పర్ఫ్యూమ్, ఇది పర్ఫ్యూమ్, ఇది పర్ఫ్యూమ్. ఇది ఎక్కడ వాడతారమ్మా? ఇది ఒకటే సన్ స్క్రీన్. మళ్ళీ ఫేస్ వాడేది ఏమీ లేదంటావు? ఇది మళ్ళీ హెయిర్ కి, ఇది హెయిర్. ఇది ఏంటమ్మా అలోవెరా? ఎక్కడ వాడతావు ఇది ఫేస్ కి? ఇక ఫేస్ కి వాడేది ఏం లేదంటావు? ఫేస్ కి వాడతావు లేదు? ఇది 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 చెప్పమ్మా. అవన్నీ చూపించొద్దు. చూసారా ఇంతే అండి. మళ్ళీ ఇదన్ని రచనది, దీంట్లో వంద ఉంటే వందలో రెండు రచనలు అంతే. ఇది రచనది, ఇది రచన, ఇది రచనది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. సిగ్గుండాలండి, సిగ్గుండాలి. ఇది నాదండి, జాన్ సెన్స్ బేబీ. అంటే నువ్వే ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కలిపితే నువ్వు బేబీయా, నాకు అమ్మ లాగా ఉన్నావు నువ్వు బేబీయా, నాకు అమ్మ లాగా ఉన్నావు నువ్వు బేబీయా. ఆబ్వియస్లీ అఫ్ కోర్స్ కాదు. 50 రూపాయలది ఒక లోషన్ వేసుకుంటామండి చేతికి, అది కూడా దొంగతనం చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే 50,000 ఖర్చు పెట్టాను. నువ్వు ఇట్రా మా ఇంకా చూపించాలి మెల్లగా అలాండి. సో గాయ్స్ బాబు లోపల ఇంకేమో అవన్నీ తీయకు, అవన్నీ నార్మల్ కాటన్. ఇది నార్మల్ కాటన్. ఇవన్నీ ఇది మళ్ళీ ఇది రచన, అది ఇది మాత్రమే నాది. ఇది కూడా అయిపోయింది, ఇది ఒక సిరమ్ యూస్ చేస్తున్నప్పుడు. సో గాయ్స్ హే వస్తారు పోతారు. సో రహస్యం అది బాడీ మిస్ట్. నిజంగా నేను బాత్రూమ్ టూర్ ఒప్పుకొని ఉండుంటే వీళ్ళు బాత్రూమ్ లో దీని డబల్ ఉండే తెలుసా మీకు? ఏదేదో చెప్తారు. నువ్వు ఎప్పుడు చూసావు మా బాత్రూమ్? నా ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ పెట్టా. ఎప్పుడు చూసావు నువ్వు మా బాత్రూమ్ కి? ఎప్పుడు వచ్చావు చెప్పది. నేను ఫోటో నాకు తెలియదే ఏంది, రచన చెప్పింది ఆ రోజు తెలియకుండా. ఏంటి కావ్య ఎంత ఐటమ్స్ పెట్టావు బాత్రూమ్ లోని? పాపం మీరిద్దరు రూమ్ షేర్ చేసుకుంటారని అతను మీద తోసేస్తున్నారు. సో గాయ్స్ ఇది టెలికాస్ట్ అయ్యే నెక్స్ట్ రోజు బాత్రూమ్ లో నా ఐటమ్స్ ది ఫోటో తీసి నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతా. ప్లీజ్ డూ ఫాలో కావ్య గారు. సో ఇది ఇది కావ్య గారు భూతమంగళ, భూతమంగళ సారీ బెడ్రూమ్. ఇక్కడ కావ్య గారు కాకుండా రచన గారితో దే బోత్ షేరింగ్ ద రూమ్. పాపం పోర్ కిడ్స్. లేదు యాక్చువల్లీ సెంటర్ రూమ్ తనకు ఉండేది, మనం ఐటమ్స్ తను కూడా తంది కూడా వస్తుంది ఐటమ్స్. సో వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు. నేను ఒక్కడిని సోలోగా ఉన్న బతుకు సెపరేట్ లెవెల్. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది. మన అకౌంటెంట్ ఉండే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు, పంపించేశారు. పంప్ వస్తారు మళ్ళీ. ఆహా పూర్ గర్ల్, వాళ్ళ రూమ్ లో వెళ్ళిపోమని అంతే చాలు. ఇంకా చూపించాల్సిన అన్ని చూపించాలి చెప్పింది. కమ్ ఆన్ గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఇంకా కిచెన్ కి వెళ్ళిపో. కిచెన్ వెళ్ళిపోదు, ఏం లేదు అక్కడ, అయినా వెళ్ళిపోదు. సో మనం ఇటు నుంచి ఈ దిస్ ఇస్ కావ్య గారి రూము. ఇంకో విషయం చెప్పాలి, కావ్య గారి రూమ్ ఇక్కడే ఎందుకు తీసుకున్నారంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చాక్లెట్స్ మళ్ళీ కిచెన్కి డైరెక్ట్ ఎంట్రీ, తినడానికి సెకండ్లో దూకొచ్చని. షీఈస్ వెరీ 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 లేజీ. అంటే నా రూమ్ నుంచి నడుచుకొని వచ్చి తినాలంటే అఫ్కోర్స్ లేజీ. అంటే కావ్య, కావ్య అంటే లేజీ. కావ్య ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లేజీ. సో గైస్ దిస్ ఇస్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఓపెన్ చేయదు, అన్ని ఓపెన్ చేసి చూపించొద్దు. నేను చూపించలేదు కదా. సో గైస్ దిస్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్, దిస్ యాకో గార్డ్ ఫ్రెండ్స్. మళ్ళీ పొద్దున్న పొద్దున్నే మాగి చేసుకొని తిన్నారు ఫ్రెండ్స్. నిఖిల్ గారు మా ఫుడ్ మేమే తినాలి కదండి. సో ఇదే ఎక్కువ రాము మేము కిచెన్ కి చెప్పాలంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా నేను వస్తా కాఫీ. అండ్ అండ్ ఇవన్నీ నేను చూపించాలి. ఊరికి ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాడంటే ఏదో పెద్దగా చేసుకొని తినేద్దాం, మేమే వంట చేసుకొని తిందామని. కానీ ఒక్కసారి కూడా యూస్ చేయలేదు.
అండ్ ఇక్కడ కూడా లోపల అన్ని బయట ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ యూజ్ అయ్యే ఒకటే, ఇది ఒకటే కాఫీ, కాఫీ పౌడర్. ఇది ఒకటే ఖాళీ అయింది తీసుకొచ్చింది. లేదు, హనీ, హనీ కూడా ఖాళీ అవుతుంది, హాఫ్ బాటిల్ ఖాళీ అయింది. నేనే చెప్పండి, గ్రీన్ టీ ఖాళీ అయింది. ఏ ఊరికే ఏదో మాట్లాడాలి, కొంచెం టైం లేగాలి. ఇది ఎవరిదమ్మ? ఇది ఎందుకు తెలీదు తీసుకొచ్చింది, బోర్మెట్ అని తీసుకొచ్చారు. ఒక్క రోజు తాగి చూడలేదు. నాకు చెప్తారు అక్కడ. అండ్ దిస్ ఈస్ వాటర్ క్యాన్ ఫ్రెండ్స్. మనం ఎక్కువ కిచెన్ సెట్ చేయలేదు బికాజ్ మనం ఎక్కువ కుక్ చేయం కాబట్టి మనం అటు ఇటు ఎక్కువ సెట్ చేస్తామంటే బాస్కెట్ సెట్ చేస్తాం మనం యాక్చువల్లీ. కిచెన్లో కన్నా ఆ బాస్కెట్ లోపలే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. సో అంతే. ఇంకా అటు సైడ్ వెళ్తే వాషింగ్ మెషిన్ ఏరియా, వాషింగ్ ఏరియా, యూటిలిటీ యూస్ వాష్ ఇక్కడే చేస్తాం ఊరికే. యూటిలిటీ అంటే ఏను? ఏంటి చెప్పు, యూటిలిటీ అంటే వజల్ సెల్వా యుటెన్సిల్స్ అంటే? ఓ సారీ, నాదే తప్పు, మై బ్యాడ్. నాకు యుటెన్సిల్స్ అండి, సారీ మేడం. మేమంతా ఎడ్యుకేటెడ్ కాదు కానీ మాట్లాడడానికి ఏం తక్కువ లేదు, ఎడ్యుకేటెడ్ కాదండి. ఇంకా నేను మాట్లాడలేదు వీళ్ళతో. సో అలా చెప్పి చెప్పి మాట్లాడుతున్నప్పుడు. సో గైస్, అంతే కిచెన్ మనం అంతా ఎక్కువ సెట్ చేయలేదు బికాజ్ వీ రియలీ డోంట్ యూస్ కిచెన్. ఫ్రిడ్జ్ యూస్ చేస్తాం కానీ చూపి అక్కడ వీ డోంట్ షో మచ్ లైక్ మనం ఇది మన పసుపు పౌడర్, కారం పొడి పౌడర్, షుగర్ పౌడర్ అని చూపించడానికి అంత ఏం లేదు. ఎందుకంటే కిచెన్లో ఆల్మోస్ట్ అలాంటిది వస్తువులు ఉంటాయి, పప్పు, రైస్ ఓ సంథింగ్ లైక్ దాట్. ఓకే, సో ఇది మన గెస్ట్ హౌస్ స్టోర్. మన టైం దొరికినప్పుడు మన ఓన్ హౌస్ స్టోర్ కూడా చేస్తాం మన ఊరికి వెళ్ళి. సో ఐ డోంట్ నో వెన్ విల్ డూ ఇట్ బట్ విల్ డూ ఇట్ ఫర్ షో. సో యా, మీరు కమెంట్ సెక్షన్లో పెట్టినందుకు వి డిడ్ అవర్ గెస్ట్ హౌస్ టూర్. సో హోప్ యూ లైక్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు వాచ్, డోంట్ ఫర్గెట్ టు ఎంకరేజ్. యాక్చువల్లీ దీని ముందు ఇంకో గెస్ట్ హౌస్ ఉండే మంది. సో అప్పుడు అది ఇట్ వాజ్ ఎ స్మాల్ వన్. తర్వాత నేను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ పైన ఉంది. సో నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇది చూసా. సో ఐ టోల్డ్ నేను తను చూసినప్పుడు శ్రీకాంత్ సార్కి చెప్పినప్పుడు ట్విట్టర్ ఫస్ట్, తర్వాత ఫ్లాట్ ఊరికి వీడియో పంపించా సార్ ఇది అని. ఏమీ అడగకుండా ఏమి చెప్పకుండా నెక్స్ట్ సెకండ్ ఓకే చేసి అడ్వాన్స్ పే చేయమని చెప్పారు. సో శ్రీకాంత్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక ఫ్యామిలీ హెడ్ లాగా మమ్మల్ని చూసుకుంటున్నారు, నాన్నలాగా, టు బి ఫ్రాంక్ నాన్నలాగా చూసుకుంటున్నారు. సో ఈ లగ్జరీ ఫ్లాట్ ఆర్ ఎల్స్ మా లగ్జరీ లైఫ్ అనుకుంటే ఎవరైనా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. మన శ్రీకాంత్ సార్ నేను డాడీ సార్ అని పిలుస్తా, దీన్ని నాన్న అని పిలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వి లవ్ యూ సో మచ్. ఇద్దరు శ్రీకాంత్ ఉన్నారు. ఒకటి మెయిన్ మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు ఉన్నారంటే శ్రీకాంత్ స్క్వేర్ ఉన్నారండి. ఒకటి మన శ్రీకాంత్ ప్రొడ్యూసర్ సార్, ఇంకోటి శ్రీకాంత్ కో డైరెక్టర్ గారు. నేను డైరెక్టర్ గారు, నేను శ్రీకాంత్ ని కోడి లేదా పిలుస్తా, లేదా మావయ్య అని పిలుస్తా, లేదా బేబీ అని పిలుస్తా. శ్రీకాంత్ ప్రొడ్యూసర్ సార్ ని డాడీ సార్ అని పిలుస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లైఫ్ ఓవర్ హియర్ అండ్ ఈ ఫ్లాట్. ఈ ఏదైనా మాకు ఉంది అంటే అది మీ వల్లే. అండ్ యా గైస్, మీరు అడిగినట్టు గెస్ట్ హౌస్ టూర్ చేసాం. ఇంకా మా ఇల్లు మేము అడిగినట్టు లైక్స్, షేర్, వ్యూస్ ఇచ్చేయండి. మీరు అడిగినట్టు చేసినప్పుడు మేము అడిగినట్టు యా వినో దట్ ఊరికి చెప్పా. ఒక ఫ్లోలో వచ్చేసింది అది. సో ఇంకా నేను బెంగళూరుకి వెళ్తే నా హోమ్ టూర్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నా. ఈ డిస్కషన్ కి ఇంకొక ఎపిసోడ్ పెడదాం, ఇలా మాట్లాడతాం, ఇలా చేద్దాం అనేది. ఇప్పుడు మనం వీడియో ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉంటది అని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కానీ టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ సో మచ్, డోంట్ మిస్ టు వాచ్, వ్యూస్ కావాలి.